పరశురాముడు విష్ణువు యొక్క 6వ అవతారం. అతను 7గురు ఋషులలో ఒకరైన లేదా సప్తఋషి రేణుక మరియు ఆమె వయస్సు గల జమదగ్ని కుమారుడు. అతను త్రేతాయుగం చివరిలో జన్మించాడు, పూర్తి ద్వాపరయుగాన్ని చూడటానికి జీవించాడు మరియు కలియుగం యొక్క ప్రారంభ దశకు సాక్షిగా ఉన్నాడు. తద్వారా హిందూ మతంలోని 7గురు అమరత్వం లేదా చిరంజీవులలో ఒకడు అయ్యాడు. అతని పేరు మొత్తం పరశుజ రామ, అంటే గొడ్డలి, పరసు తో ఉన్న రాముడు. వాస్తవానికి అతను శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి భయంకరమైన తపస్సు చేసిన తర్వాత గొడ్డలిని అందుకున్నాడు. అతను అతనికి యుద్ధ కళలను నేర్పించాడు. కార్తవీర్య అర్జునుడు తన తండ్రిని చంపిన తర్వాత 21సార్లు క్షత్రియుల ప్రపంచాన్ని తొలగించడంలో పరశురాముడు ప్రసిద్ధి చెందాడు. అతను మహాభారతం మరియు రామాయణంలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. భీష్ముడు, ద్రోణుడు మరియు కర్ణుడికి గురువుగా పనిచేశాడు. భగవాన్ పరశురాముడు మరియు రావణుని కుమారుడు ఇంద్రజిత్ మాత్రమే త్రిమూర్తుల యొక్క 3 అంతిమ ఆయుధాలు, అంటే బ్రహ్మాండాస్త్రం, వైష్ణవాస్త్రం మరియు పాశుపత అస్త్రాలను కలిగి ఉన్న ఏకైక మానవులు అని నమ్ముతారు. ముందు చెప్పినట్లుగా పరశురాముడు శివుని శిష్యుడు మరియు శివుని నుండి శాస్త్రాలు మరియు యుద్ధ కళలను నేర్చుకున్నాడు. ఆ తర్వాత శివుని సూచనల మేరకు అతను శివుడు మరియు ఇతర దేవతల నుండి ఖగోళ ఆయుధాలను పొందాడు. పరమశివుడు స్వయంగా పరశురాముడికి యుద్ధ కళలో శిక్షణ ఇచ్చాడు. భార్గవస్త్రం అతని వ్యక్తిగత ఖగోళ ఆయుధం మరియు విజయ అతని వ్యక్తిగత విల్లు. ఇది శివుని కంటే తక్కువ కాదు. కొంకన్ మరియు కేరళ భూములను రక్షించడానికి పరశురాముడు కూడా ముందుకు సాగుతున్న సముద్రాలతో పోరాడాడు. సత్యయుగంలోని అధర్మిక క్షత్రియ రాకుమారులను నాశనం చేయడానికి విష్ణు భగవానుడు పరశురామునిగా అవతారాన్ని తీసుకున్నాడు. అంశ అవతారం యొక్క ప్రత్యేకత, వనజమ్మ చెప్పినట్లుగా పరబ్రహ్మ శక్తులలో కొంత భాగాన్ని నిలుపుకుని కొంత భాగాన్ని భూమికి ప్రత్యక్షంగా పంపడం శ్రీకృష్ణుడు పూర్ణ అవతారమైతే పరశురాముడు అంశిక అవతారం. ఒక పూర్ణ అవతారం అంటే అవతారం తన జీవరూపం, అతని ఈశ్వరుడు మరియు అతని తురియ బ్రహ్మ స్వరూపం గురించి ఏకకాలంలో పూర్తి స్పృహలో ఉంటుంది. కృష్ణుడు పూర్తిగా 64 గుణాలను కలిగి ఉన్నందున కృష్ణావతారాన్ని అన్నిటికంటే విశిష్టమైనది. కృష్ణుడి యొక్క ఇతర వ్యక్తీకరణలు ఈ లక్షణాల యొక్క వివిధ స్థాయిలను కలిగి ఉంటాయి. త్రేతాయుగం, రాముడు కాలం మరియు ద్వాపరయుగం, శ్రీకృష్ణుని కాలంలో కూడా పరశురాముడు ఉన్నాడు. అలాగే ఆయన చిరంజీవి అనే విషయం మహేంద్రగారిపై తపస్సు చేస్తూ ఇంకా బతికి ఉండొచ్చనే సూచనను మీకు అందించాలి. అతను ఇతర అవతారాలతో సహజీవనం చేయాలి. విష్ణువు యొక్క 10వ మరియు చివరి అవతారమైన కల్కి యొక్క యుద్ధ మరియు ఆధ్యాత్మిక గురువుగా కలియుగం చివరిలో పరశురాముడు తిరిగి వస్తాడని కల్కి పురాణం పేర్కొంది.